కోరిగావ్ విజయోత్సవాన్ని జరుపుకుంటూ చరిత్రని మనం తెలుసుకుంటూ ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని పొందుతున్నామో ఈ సభ ద్వారా మనందరికి తెలుసు. సుజాతక్క మీద ఒక దాడి జరుగుతున్నప్పుడు ఈ సభ బయట ఒక దాడి జరుగుతుంటే ఈ సభలో ఒక ఆనందాన్ని మనం పొందుతున్నాం చూడు. అదే ఇప్పుడు ఊసన్న మాటలో ఇదే విజయోత్సవం అంటే ఇదే మన విజయం. సుజాతక్క సెంటర్ పాయింట్ ఎక్కడుందంటే అక్క ఒక పోస్ట్ పెడితే దాన్ని ఒక 5,000 మందికి విస్తృతంగా ప్రచారం అవుతుంది. ఆ 5,000 మంది మళ్ళీ వైరల్ చేస్తే ఎంతమంది ప్రచారం అవుతుందో చూడండి. అందుకే అక్కను చూసి ఈ హిందుత్వ శక్తులు, ఈ బీజేపీ శక్తులు, ఈ ఆర్ఎస్ఎస్ శక్తులు అక్కను చూసి భయపడ్డాయి. అదే పాయింట్ మీద ఏ అక్క అయితే ఈ మీడియాలో నిలబడిందో అక్కడే మళ్ళీ అక్కను దెబ్బతీసే ఒక కుట్ర జరిగింది. మళ్ళీ అక్కడనే మళ్ళీ వాళ్ళు కౌంటర్ పోస్టులు పెట్టి వాళ్ళు వైరల్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎన్నో గ్రూపుల్లో మొదలుపెట్టి మళ్ళీ మనకు మళ్ళీ అవి చేరేటట్టుగా చేసినటువంటి కుట్ర కూడా హిందుత్వ శక్తులు, ఆర్ఎస్ఎస్ శక్తులు చేశారు. వాళ్ళు చేసినటువంటి ఒక రూమర్స్ కూడా మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. ఈ సైబర్ రకరకాలుగా తన పద్ధతుల ద్వారా రకరకాలుగా తను ఒక భయానికి గురైతున్నప్పుడే ఎదుటి వ్యక్తి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఆ భయంలో ఏమేమో చేస్తాడట. అట్లాంటి పరిస్థితి ఈరోజు మనకు హిందుత్వ శక్తులకు కానీ ఇక్కడ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఉంది. ఇక్కడ ఎందుకుందంటే ఒక రోహిత్ తరం ఇక్కడ బయలుదేరింది. ఒక రోహిత్ తను చనిపోతూ తన మరణ వాంగ్మూలంలో ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక మెసేజ్ అందించాడు. నా ప్రాణాన్నైనా నేను తీసుకుంటా కానీ నీతో రాజీ పడను, నా ప్రాణాన్నైనా నేను తీసుకుంటా కానీ నీతో నేను రాజీ పడను అనేటువంటి ఒక రోహిత్ తరం ఇక్కడ ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్తున్నటువంటిది పోరాటంలో, యుద్ధంలో చనిపోతామా లేకుంటే మనకు మనం ఆత్మార్పణ చేసుకుంటామా? ఏదైతే కానీ కానీ మీ హిందుత్వ శక్తులకు, మీ ఆర్ఎస్ఎస్కి, మీ బీజేపీకి, మీ అందరికి మాత్రం మేము అణిగిమణిగి ఉండము, మేము రాజీ పడమనేటువంటిది ఒక రోహిత్ తరం కూడా ఇక్కడ ఉంది. యువతరం, నవతరం కూడా ఇక్కడ సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ విధంగా భయపడుతున్నారు. మనకు ఆ చరిత్ర ఎంత వెనక్కి వెళ్ళినా, జాంబో పురాణానికి వెళ్ళినా, జాంబో వంతునికి వెళ్ళినా, కోరేగాము దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అట్లాంటి చరిత్రనే ఉంది. మేము పోరాటం సాధిస్తామనేటువంటిది ఉంది. ఆ పోరాటంలో సాధించే క్రమంలో భరతరెడ్డి భరతం పట్టాము, మనము భరోసానిచ్చాము, ఈ వేదిక ఇంకా ముందుకు పోతుంది. నేను ఇదే రౌండ్ టేబుల్లో ఇక్కడనే ఒక మాట చెప్పాను, ఒక కొత్త రూపం పోరాటం ఇక్కడ మొదలైంది. ఆ కొత్త రూపం పోరాటం ఏంటంటే మనకి ఎక్కడైనా దాడులు జరిగితే మేము ఒక బస్సు వేసుకొని వస్తాము, ఒక 50 మంది మేము టీంలో వస్తాము, మీ భర్తం భర్తం అనేటువంటిది అది. ఆ దానికి అక్క సారథ్యం వహించింది, అక్క నేతృత్వంలోనే జరిగింది. అందుకే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్లకు అక్క మీద అంత దాడి చేయాలని అనుకున్నారు. ఆ దాడి కూడా దుర్మార్గమైన దాడి ఏంటంటే అక్క నువ్వు ఈ పోస్టులు పెడుతున్నావు కాబట్టి మేము దాడి చేస్తున్నామని చెప్పకుండా భర్త మాత్రం నువ్వు గాల్చావని చెప్పేటువంటి ఒక అబద్ధమైనటువంటి ఒక నిలబడినటువంటి దారిలోకి వెళ్ళారు. మేము కుల నిర్మూలన పోరాట సమితిగా అక్కకు కానీ ఇక్కడ ఉండేటువంటి అందరికి కానీ మళ్ళీ మనం అక్క ఒక మాట అన్నది కింద మన కింద ఒక హాల్లో జరిగేటప్పుడు కుల నిర్మూలన పోరాట సమితికి మేధావులు మేము అండగా ఉన్నామా? కుల నిర్మూలన పోరాట సమితి మాకు అండగా ఉన్నాయి అక్క. అందరికి అందరం మనం అండంగా ఉండాల్సిందే. ఎవరు ఏం జరిగినా, ఎక్కడ ఏం జరుగుతున్నా, ఎవరి మీద ఏది వచ్చినా జరగాల్సిందే. ఈ దేశంలో ఒక్కొక్కరిని టార్గెట్ పెట్టేటువంటి కొట్టేటువంటిది మనవాదం యొక్క కుట్ర ఇది. ఒకసారి ముస్లింలను టార్గెట్ పెడుతుంది, ఒకసారి క్రైస్తవులను టార్గెట్ పెడుతుంది, ఒకసారి ఇంకా మిగతా మతస్థులను టార్గెట్ పెడుతుంది, ఒకసారి కమ్యూనిస్టులను టార్గెట్ పెడుతుంది. ఈ మొత్తం వ్యవస్థలో వాళ్ళకి టార్గెట్ పెట్టడమే ఒకటే. నేను ఈ మధ్యన ఒక బుక్లో చదువుతుంటే ఈ మనవాదం అనేది మనవు యొక్క గుండెగా ఎక్కడ ఉందంటే వాళ్ళ వేదాల్లో ఉంది. వేదాలను ఒప్పుకుంటేనే వాడు హిందూ, వేదాలను ఒప్పుకోకుండా వాడు హిందూ కాదు అనేటువంటిది అది వాళ్ళ యొక్క గుండెకాయ ఉంది. అందుకే ఇక్కడ ముస్లింలను ముస్లింలు వేదాలను ఒప్పుకోరు, క్రైస్తవులు వేదాలను ఒప్పుకోరు,
బౌద్ధులు వేదాలను ఒప్పుకోరు, సిక్కులు వేదాలను ఒప్పుకోరు, ఈ దేశంలో చాలా మంది వేదాలను ఒప్పుకోలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి అంత భయంగా ఉంది. బసవన్న కర్ణాటకలో అది ఒప్పుకోలేదు కాబట్టి అక్కడ గౌరి లంకేష్ వాళ్ళ మీద దాడి జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ దేశంలో చాలా మంది వేదాలను ఒప్పుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా మనకు మెజార్టీ సమూహంగా ఉంది. భావజాలంలో కూడా మనం కింద లేము, భావజాలంలో కూడా మనం పైన ఉన్నాము. ఈ సమూహాలన్నీ భావజాలంలో కూడా వేదాలను ఒప్పుకోవట్లేదు. వాటిని మనం గుర్తించే వాళ్ళని బహుజన ప్రతిఘటన వేదిక ఆ సమూహాల వైపుగా వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలుపుకొని మనం పెద్ద సమూహం అయినప్పుడే మనం ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్తూ